వచ్చే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఇందుకోసం వార్ రూమ్ సమావేశం నిర్వహించింది. కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకాలు, ఇంటింటి ప్రచారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది కాంగ్రెస్. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో పీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశమైన ఆ పార్టీ హైకమాండ్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపింది. ఒక్కో లోక్సభ స్థానానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను ప్రతిపాదించాలని పార్టీ హైకమాండ్ పీసీసీ నేతలకు సూచించింది. పార్టీ కమిటీల నియామకాలు, బూత్ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. డీసీసీల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను కూడా మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వివరించారు. మళ్లీ ఆర్గనైజేషన్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని, బూత్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేసుకొని, మళ్లీ యుద్ధానికి సన్నద్ధం కావాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్లడం, రాష్ట్ర స్థాయి నుంచి ఏమైనా మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలుంటే వాటన్నింటినీ కూడా రాష్ట్ర పార్టీ నుండి కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకురావడం, ఇటువంటి అన్ని అంశాలను కూడా చర్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కూడా ఆశాజనకమైనటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాట్లు చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కలగజేయడం జరిగింది. ఉత్తమ్ కుంతియా ఆధ్వర్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందన్నారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. మళ్లీ వారిని కొనసాగిస్తే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నష్టపోతుందని అన్నారు. అదే విషయాన్ని వార్ రూంలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో తాను సూచించినట్లు వివరించారు. తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదంటున్నారు. పార్టీలో దళితులకు ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయమా అని ప్రశ్నించారు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గారైతేనేమి, ఇన్ఛార్జ్ సెక్రటరీ కుంతియా గారైతేనేమి, వాళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఇట్లాంటి వ్యక్తులను ఆ పదవుల్లో కొనసాగిస్తే పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దళితులకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక విధానం, మరి మిగతా సామాజిక వర్గాలకు ఇంకో విధానమ్మా. అక్కడ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చెప్పులు తీస్తారు, శనోనివిరా అన్నారు, చెప్పుతోని కొడతారా అన్నారు కుంతియాను. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు. ఇంకా చాలామంది అప్పుడే మిగతా దళితులు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరన్నా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసి పార్టీ నుండి బయటికి గెంటేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినా సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయి రాజకీయాలను పరిగణలోకి తీసుకుంటారని అన్నారు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి. జనసంపర్క అభియాన్ ద్వారా ప్రతి ఇంటి నుండి 25 నుంచి 2000 వరకు ఎవరు ఎంత ఇచ్చినా పార్టీ ఫండ్గా తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. అతి త్వరలోనే ఈ యొక్క జనసంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి మేము వెళ్తాము, ఇంటింటికి వెళ్తాము, ప్రతి గడప గడపకు వెళ్తాము. మొత్తం తెలంగాణలో వెళ్ళి ఒక్కసారి రాహుల్ గాంధీకి మీరు అవకాశం ఇవ్వండి ప్రధానమంత్రిగా చేయడానికి. ఉన్న 17 సీట్లలో కనీసము 12 సీట్లైనా గెలిచి కాంగ్రెస్ పార్టీకి గెలిపించే పరిస్థితిని కల్పించాలని చెప్పి మేము వారి ప్రతి ప్రజల దగ్గరికి మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్పారు. ఇక ఢిల్లీపైన ప్రత్యేక దృష్టి సారించారు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ను నియమించారు. షీలా నేతృత్వంలో పార్టీ మరింత పటిష్టమవుతుందని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక విదేశాల్లో ఉన్న కారణంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేకపోయారు.